ముందుగా బాగా శుభ్రం చేసుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వన్ ఫోర్త్ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి మీరు బిర్యానీలో రైస్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేస్తారు అందుకని ఇందులో కొంచెం తగ్గించి వేసుకోండి కారం ఈ నాటుకోడికి కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసాను నా కారం కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది అందుకని నేను టూ స్పూన్స్ వేశాను మీరు చూసుకొని వేసుకోండి ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మొక్కలు అన్నిటికీ కూడా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత మీ దగ్గర ఏది చికెన్ మసాలా పౌడర్ ఉంటే ఆ మసాలా పౌడర్ వేసుకోండి మీరు ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది అదంతా కూడా బాగా మిక్స్ చేయాలి మీరు వెడల్పు గిన్నె తీసుకుని మిక్స్ చేసుకోండి లేదంటే ఇలా ప్లేట్లో తీసుకున్నట్టయితే మీకు బాగా మిక్స్ అవుతుంది బాగా మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకుని మీరు కుక్కర్లో సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీరు నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్సే వేయించుకోవాలి ఒకవేళ ఉడకలేదు అన్నా కానీ మనకి రైస్లో మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఉడికిపోతుంది మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు బిర్యానీకి సంబంధించిన మసాలా సామాన్లు కూడా రెడీ చేసుకోవాలి అదే స్పైసెస్ అంటారు కదా వాటిని అన్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు స్లైసెస్ గా కట్ చేసుకోవాలి ఒక పెద్ద కప్పు పుదీనా కడిగి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువ వేసుకున్నా కానీ టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత స్పైసెస్ ఏవైతే రెడీ చేసుకున్నావో అవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా ఫ్రై చేయాలి అది ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసినవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేయాలి ఇప్పుడు వన్ కప్ పుదీనా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపుగా మనం రైస్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు రైస్ని వాష్ చేసుకుందాం నేను రైస్ని టూ టైమ్స్ వాష్ చేస్తాను మీకు మీ అలవాటు ప్రకారంగా వాష్ చేసుకోండి రైస్కి పురుగు పట్టకుండా ఉండడం కోసం కొంచెం పౌడర్స్ కలుపుతున్నారు కదా అందుకని నేను టూ టైమ్స్ వాష్ చేస్తాను ఇప్పుడు బాస్మతి రైస్లో వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయి దీంట్లో ఆల్రెడీ ఉడికించిన చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి చికెన్ ఉడికించేటప్పుడు అందులో కొంచెం వాటర్ ఉంటుంది అది కూడా వేసేయాలి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడిగిన బాస్మతి రైస్లో వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి దాంట్లో కొంచెం షాజీరా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ అంటే రైస్కి సరిపడా మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కదా చూసుకుని సాల్ట్ వేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోతుంది ఇంకొంచెం లైట్గా ఉంది అది కూడా అయిపోయి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అంతా వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మనం రెడీగా ఉంచుకున్న రైస్ ఏదైతే ఉందో అందులో ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు రెడీ అయిపోయిందండి బిర్యానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్